కాలర్ ఉన్నారండి, కాలర్ తీసుకుందాం. సోమయ్య గారు ఉన్నారు సంగారెడ్డి నుంచి. సోమయ్య గారు నమస్తే అండి. నమస్కారం అండి. యా సోమయ్య గారు. నమస్కారం అండి. మాట్లాడండి. హలో మేడం చెప్పండి. భారతీయ జనతా పార్టీ కొత్త ప్రధానికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదే విధంగా మన తెలంగాణ స్టేట్ నుంచి 4 ఎంపీలు గెలిపించినందుకు చాలా సంతోషం ప్రజలకు. అదే విధంగా ఏంటంటే మన దేశం ముందు పోవాలంటే ఖచ్చితంగా ఈ ప్రధానమంత్రి కావాలని అందరూ అనుకున్నారు. కానీ తెలంగాణ కొంచెం ఫలితాలు కొంచెం ఇంకా రావాల్సి ఉండే. డికే అన్న గారు కానీ లేకుంటే వరంగల్ నుంచి ఇంకో ఎంపీ గెలిచి ఉంటే ఇంకా చాలా బాగుండేది. ఎందుకు గెలవాలంటే దేశం బాగుపడాలంటే ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం ఉండాలి, రెండోది ఈ ప్రధానమంత్రి మోడీ గారు ఉండాలి. ఎందుకంటే ఈ మిగతా రాజకీయ నాయకులు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే దేశం కోసం కాకుండా వాళ్ళ పార్టీ కోసం పాటు పడతారు. ఈ ప్రధానమంత్రి గారు ఈసారి కాకుండా మళ్ళీసారి కూడా ప్రమాణ స్వీకారం చేయాలని మీ ద్వారా ఈ టీవీ స్టూడియో నుంచి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సోమయ్య గారు. అండ్ కశ్యప్ రెడ్డి గారు ఉన్నారు గుల్బర్గా నుంచి. కశ్యప్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఈనాడు నరేంద్ర మోదీ గారు గెలిచారంటే దాని అర్థం అండి భారత ప్రజలందరూ అతని గెలుపును ఆకాంక్షిస్తున్నారు. ప్లస్ ఏంటంటే మన దేశం ముందుకెళ్ళడానికి ఇదొక తొలి పెట్టినట్టు. కాకపోతే ఏంటంటే అండి, ఈ ప్రతిపక్షాలన్నీ కూడా ఈ విషయాన్ని కూడా, ఈ గెలుపు అనే విషయాన్ని కూడా రాజకీయంగా చూస్తున్నాయండి. ఎలా అంటే ఎక్కడ మైనారిటీల మనోభావాలు దెబ్బతింటాయో లేదంటే ఎక్కడ మైనారిటీల ఓటు బ్యాంకు దెబ్బతింటదో అని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి కూడా వెళ్ళడానికి భయపడుతున్నారండి. ఇదైతే ప్రస్ఫుటంగా కనిపిస్తుందండి. అది కాక ఈ ఏపీ తర్వాత తెలంగాణలో ఏమైతుందంటే వీళ్ళొక ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టే పార్టీలన్నీ కూడా కలిసి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకార ఆహ్వానానికి వ్యతిరేకిస్తున్నారండి వీళ్ళందరూ. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పుడు మాట్లాడిన కాలర్స్ ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇక్కడ నరేంద్ర మోడీ గారిని ఎందుకు కోరుకుంటున్నారంటే కరప్షన్ లేని వాతావరణాన్ని ఆయన సృష్టించారండి. ఒకటి ఇంకొకటి ఏంటంటే క్లియర్ మ్యాండేట్ ఇవ్వడం వలన చాలా పవర్ఫుల్ స్ట్రాంగ్ అనేక అవకాశం వచ్చింది నరేంద్ర మోడీ గారికి. సో ప్రజలంతా అంటే ఎప్పుడైనా కూడా ఒక స్ట్రాంగ్ గవర్నమెంటే ఉండాలి, క్లియర్ మ్యాండేట్ ఇవ్వాలి ప్రజలు, ఇస్తేనే డెసిషన్స్ అనేది కరెక్ట్గా తీసుకోగలరు. ఈ రోజున అందరూ డిమానిటైజేషన్ కానీ జిఎస్టీ కానీ విపరీతంగా క్రిటిసైజ్ చేశారు, సంస్థలను నిర్వీర్యం చేశారని చెప్పేసి అపోజిషన్ గోల పెట్టింది. కానీ ఫ్రూట్స్ ఓవర్ నైట్లో రావండి. ఈ డిమానిటైజేషన్ వలన కొంత ఇబ్బంది కలిగిన మాట వాస్తవం. కొంచెం మేము బెటర్ ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉండే ఆ రోజుల్లో. అది తప్పితే డెఫినెట్గా ట్రాన్స్పరెన్సీ అనేది అన్ని చోట్ల పెరిగింది. ప్రతి ఒక్కళ్ళు క్యాష్ అందక ఆన్లైన్ మొదలుపెట్టారు. అంటే ట్రాకింగ్ సిస్టమ్ అనేది ప్రతి ఒక్కళ్ళ ట్రాన్సాక్షన్స్ కూడా ట్రాకింగ్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ రోజున 10 లక్షలు 20 లక్షలు బ్యాంక్లో వెయ్యాలి అంటే గనక భయపడే పరిస్థితి. లెక్కలు ఉంటేనే వేయగలుగుతున్నారు. అంటే ట్రాన్స్పరెన్సీ పెరిగిందా లేదా, అవినీతి తగ్గిందా లేదా. రైట్, బట్ ప్రాక్టికల్ గా చాలా విమర్శలు వచ్చాయి. సో డిమోనిటైజేషన్ విషయంలో ఎవ్రీథింగ్ మొత్తానికి చాలా విమర్శలు వచ్చాయి. మరి ఈ విమర్శలన్నింటినీ కూడా మరి నెక్స్ట్ ఏ విధంగా అధిగమించే ప్రయత్నం అంటే చేంజ్ వచ్చినప్పుడు అండి కొంత పెయిన్ ఉంటుంది. చిన్న చిన్న చేంజెస్ మన దైనందిన జీవితంలోనే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఆఫీస్లో కానీ మన ఇళ్లలో కానీ ఒక చేంజ్ వచ్చేటప్పుడు వీఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ ఎనీ చేంజ్ అండి ఇమీడియట్గా. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అడ్జస్ట్ అవ్వడానికి. ఇంత పెద్ద భారతదేశంలో డిమానిటైజేషన్ అనే స్టెప్ తీసుకోవడం నార్మల్ విషయం కాదు. ఇబ్బంది పడ్డారు, అది నేను చెప్తున్నా. వీ యాక్సెప్ట్ అండ్ కొంచెం స్టెప్స్ తీసుకుని ఉండాల్సింది, ఎక్సర్సైజ్ బాగా చేసి ఉండాల్సింది. అది పక్కన పెడితే ఈ రోజున ట్రాన్స్పరెన్సీ పెరిగింది, అవినీతి తగ్గింది. ఇది ఒకటే కాదు, ఇప్పుడు మన పొరుగు దేశం దాయాది దేశం పాకిస్తాన్ ఉంటే ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ధీటైన సమాధానం ఇచ్చిన చరిత్ర నరేంద్ర మోడీ గారిది. అది ఇవ్వడం కూడా సర్జికల్ స్ట్రైక్స్ అనే పదం ఎప్పుడైనా మనం విన్నామా? సర్జికల్ స్ట్రైక్స్ అనేది ఆ ప్రతీకారం తీర్చుకున్నప్పుడు భారతదేశ పో. ఈ రోజున వీళ్ళిద్దరూ నరేంద్ర మోడీ గారు ఉండాలి అని మాట్లాడింది ఎందుకంటే మన గౌరవాన్ని మన యొక్క భారతదేశ పరువుని నిలబెట్టారు ఈ రోజున. ఇది ఒకటే కాదు, ఇంకొక మాట అన్నారు ఫస్ట్ మాట్లాడిన ఆయన. ఒక్క పాయింట్, నరేంద్ర మోడీ గారి ప్రమాణ స్వీకారానికి రావడానికి ఒక వర్గానికి దూరం అవుతామేమో అని ఆలోచిస్తున్నారంటే అది చాలా తప్పు. ఉత్తరప్రదేశ్లో ఒక కాంగ్రెస్ నాయకుడు, ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్,
అక్కడికి వెళ్ళి ఉగ్రవాది అని పేరు పొందినటువంటి మనిషిని పొగిడిన సందర్భం ఓట్లు కోసం. ఓకే, అది కొంచెం కాంగ్రెస్ పార్టీ అది తగ్గించుకోవాలి. ఓట్లు కోసం కాంప్రమైజ్ అయిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. దాని నుంచి దే హ్యావ్ టు కమ్ అవుట్ ఎండ్ ఆఫ్ ద డే. మన భారతదేశానికి రీజన్స్ ఉన్నాయనే విషయం. దేర్ ఆర్ మెనీ రీజన్స్, వన్ అమంగ్ దెమ్. లింగారెడ్డి గారు మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. లింగారెడ్డి గారు నమస్తే అండి. లింగారెడ్డి గారు, ఓకే, ఫోన్ లైన్ డిస్కనెక్ట్ అయినట్టుంది. యా, చాలా రీజన్స్ లో అది ఒకటి. వీళ్ళు భయపడతారు కాంగ్రెస్ పార్టీ కాంప్రమైజ్ అయిన సందర్భాలు. శిక్షించాలి అంటే, ఎవరైనా ఉగ్రవాదిని శిక్షించాలంటే ఒక వర్గం ఓట్ బ్యాంకింగ్ దూరం అవుతుందేమో అనే భయపడే కాంగ్రెస్ పార్టీ పవర్ఫుల్ డెసిషన్స్ తీసుకోదు. ఇది ఈ రోజున ప్రజలందరికీ అర్థమైంది. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాతే అర్థమైంది ఎందుకు ప్రజలందరూ నరేంద్ర మోడీ గారిని కావాలని అనుకుంటున్నారు. ఆయన వర్గాలకు అతీతంగా భారతదేశమే ముఖ్యం, భారతదేశం సెక్యూరిటీ సమగ్రత ఇవే ఇంపార్టెంట్ ఆయనకి. అందుకని ఆయన డెసిషన్స్ తీసుకుంటున్నారు, ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారు. అది కాంగ్రెస్ పార్టీలో ఫెయిల్ అయింది. ఈ రోజున ఇంతమంది, యూనో, 1.3 బిలియన్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించలేదు అంటే వాళ్ళు ఆత్మావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో దినేష్ గారు, ఇక్కడ మనకు